మీరు శాతవాహన యూనివర్సిటీ పరిధిలో ఫస్ట్ సెమిస్టర్ విధానం ఇంట్రడ్యూస్ చేసినప్పుడు జాయిన్ అయ్యారా? అంటే 2016, 2017, 2018 ఈ 3 ఇయర్స్లో జాయిన్ అయినప్పటి నుంచి మీది ఒకవేళ బ్యాక్లాగ్స్ ఉన్నాయా, డిగ్రీ కంప్లీట్ కాలేదా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈవెన్ మీరు శాతవాహన యూనివర్సిటీలో స్టార్టింగ్ సెమిస్టర్ స్టార్టింగ్ అప్పుడు మీరు జాయిన్ అయ్యి మీరు డిగ్రీ బ్యాక్లాగ్స్ ఏమైనా ఉంచుకున్నారా? ఎవరైతే డిగ్రీ బ్యాక్లాగ్స్ ఉంచుకున్నారో 2016-17 అకాడమిక్ ఇయర్, 2017-18 అకాడమిక్ ఇయర్, 2018-19 అకాడమిక్ ఇయర్ ఈ 3 ఇయర్స్లో ఎవరైతే బ్యాక్లాగ్స్ ఉంచుకున్నారో అది ఏ సెమిస్టర్ అయినా కావచ్చు, ఫస్ట్ సెమిస్టర్, సెకండ్ సెమిస్టర్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఈ 6 సెమిస్టర్లలో ఏ బ్యాక్లాగ్ ఉంచుకున్నా సరే మీకు శాతవాహన యూనివర్సిటీ నుంచి మళ్ళీ ఒక అవకాశం వచ్చింది ఈ ఎగ్జామ్స్ క్లియర్ చేసుకోవడానికి. ఈ ఎగ్జామ్స్ ఈ సప్లీ ఎగ్జామ్ ఫీజు వచ్చేసి మనకి 15 జూలై 2024 లాస్ట్ డేట్, విత్ 300 లేట్ ఫీ తోటి 20 జూలై 2024 ఇస్ ద లాస్ట్ డేట్. సో మీ కాలేజ్కి వెళ్ళి అప్లై చేసుకోండి, ఎగ్జామ్ ఫీజు కట్టి డిగ్రీ ఇన్కంప్లీట్ ఉన్నవాళ్ళు, పూర్తి చేయని వాళ్ళు పూర్తి చేసుకోవచ్చు. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఓన్లీ 3 ఇయర్స్ వాళ్ళకి మాత్రమే. ఎవరి ఎప్పుడైతే మన శాతవాహన యూనివర్సిటీలో సెమిస్టర్ విధానాన్ని మొదలు ప్రవేశపెట్టారో అప్పుడే R16 CBCS R16 వాళ్ళకి మాత్రమే. ఇప్పుడు ప్రజెంట్ రన్నింగ్ వాళ్ళది CBCS R19, వీళ్ళకి కాదు. ఓన్లీ CBCS R16 సిలబస్ ఎవరిదైతే ఉంటుందో 2016, 2017, 2018 ఈ 3 అకాడమిక్ ఇయర్స్ వాళ్ళవి. మీ కాలేజీకి వెళ్ళండి, అప్లై చేసుకోండి, ఎగ్జామ్ రాసి డిగ్రీ కంప్లీట్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.